వికట నారాయణ గౌడ్ గారు 3.5 సంవత్సరాలు ఈ యొక్క మున్సిపాలిటీలో చైర్మన్ గా చేసిండు వారి హయాంలో ఏదైతే ఎంత అభివృద్ధి జరిగింది నర్సంపేటకు సంబంధించి ఎంత అభివృద్ధి జరిగింది అనే దాని మీద మనం చర్చించుకోవడానికి సమయం ఆసన్నమైంది అదే విధంగా మీరు ఒక నిరూపణల విషయంలో ఏదైతే మేము బాగా 250 పడకల ఆసుపత్రికి మేము ఒక నిధులు తీసుకొచ్చి దీని నిర్మాణం జరుపుతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు ఏదైతే పెట్టుకున్నారో ఆ కళ్ళద్దాలు పక్కకు పెట్టండి మంచి ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఆ కళ్ళద్దాలు తీసుకొని 250 పడకల ఆసుపత్రికి అడిగి పోండి శిలాఫలకం కాడికి వెళ్ళండి జాతీయ హెల్త్ మిషన్ స్కీమ్ కింద వచ్చినటువంటి డబ్బులను చూడండి దాని మీద మీరు 40% ఉన్న మీ డబ్బులు చూపించండి ప్రజలకు చూపించండి మాకు ఏం చూపించన అవసరం లేదు మీరు ఈ ఆరోపణలు మేము కూడా తిప్పి కొడతాం అదే పెద్ద టెన్షన్ లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఆ యొక్క శిలాఫలకం కాడ చూపించండి మీరు గట్టి స్థానం మేము గట్టి స్థానం అని చెప్పి తోడలు కొట్టుకున్నాడు కాదు రేవూరు ప్రకాష్ రెడ్డి గారి ఆయంలో ఇప్పటివరకు 15 సంవత్సరాలు చేసిన తన యొక్క పాలన హయాంలో ఎన్ని భూకజ్జాలు జరిగాయి ఎన్ని హత్యలు జరిగాయి మీరు నిరూపిస్తే మేము దేనికంటే దానికి రెడీ మేము చర్చకు రెడీ ఎక్కడికి రావాలో చెప్పు అక్కడికి వస్తాం లేదు మేమే చెప్తాం అక్కడికి రాలి ఇక రైతులకు ఇది ట్రాక్టర్ సబ్సిడీలు మోటార్ల సబ్సిడీలు విత్తనాల సబ్సిడీలు కృషి వికాస్ యోజన కింద రైతులకు ఈ యొక్క సబ్సిడీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తది మీకు తెలియకపోతే మీ ఏడి గారిని అడగండి శ్రీనివాసరావు గారిని మీకు చాలా దగ్గరి బంధువు మీ పార్టీ కూడా చాలా దగ్గరి బంధువు ఆయన అడగండి చెప్పేస్తాడు పాకాల ఆయగట్టుకు మాదపేట ఆయగట్టుకు నీళ్లు తీసుకొస్తాను మొత్తం నింపినం దాన్ని చాలా సంతోషం రైతులకు ఉపయోగపడే వాటర్ కానీ ఆ నీళ్లు రైతులకు చేరాలి ఎట్ట చేరాలి కాలువల ద్వారా చేరాలి కాలువలే మీరు కజ్జ చేస్తారు కాలువల లైనింగులు లేవు ఇప్పటివరకు ఎట్ల చేరాలి రైతులకు మీరు లైనింగులు చేయండి నీరు వృధా కాదు కాకుండా ప్రజలకు చేరుతది అప్పుడు మీరు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని మనకు బతుకమ్మ పెద్ద ఫెస్టివల్ నర్సంపేటలో మహిళా మనులు ఆడుకోవడానికి స్థలం లేదు ఈరోజు నేను మొత్తం ఇది కట్టినా అది కట్టినా అని అవతల ఇంకోటి కడతాను దాన్ని దాన్ని ఒకటి ఇద్దు దీని ఒకటి ఇద్దు దీంట్లోనే వ్యాపారం జరుగుతలేదురా నాయన అంటే అక్కడ కడతాను ఇంకొకటి పైసలు పెట్టి ప్రజల పైసలు వృధా ఎందుకు చేయాల్సి వస్తుంది ప్రజాధనం వృధా ఎందుకు చేయాల్సి వస్తుంది సంత రైతు అది పశువుల సంత ఎక్కడ పెట్టుకోవాలి ఏది పశువుల సంతకు జాగేది ఎక్కడ బీడీ రోడ్లు నర్సంపేట బీడీ రోడ్లట మొత్తం సీసీ రోడ్లట ఎక్కడ ఉన్నాయిదా చూద్దాందా చూపిస్తురా ఎక్కడ ఉన్నాయో మీరన్న చూపించాలి నేనన్న మీకు మీరు కజ్జ చేసిన భూములను చూపించాలి సర్వపురంలో బీజేపీ నాయకులు కజ్జా చేస్తారు ఏది భూములను ఎక్కడ దా చలో మీరన్న రావాలి మా బీజేపీ నాయకులన్న కజ్జ చేసిన ఎక్కడ రావాలో కూర్చో పెడతా మీరు ఎవరెవరు వ్యాపారం చేస్తారో వాళ్ళందరినీ తీసుకొని రండి నేను కూడా మా వాళ్ళని తీసుకొని వస్తా ఎక్కడ ఏ వ్యాపారం జరుగుతుంది ఎక్కడ భూదందాలు జరుగుతాయి ఎక్కడ ఆసెంట్ భూలు అమ్ముకుంటా ఉన్నారు ఎక్కడ ఎవలెవలు కొంటా ఉన్నారు తీద్దాం కుంటలు కుంటలు మాయం చేసి ఇండ్లు బిల్డింగులు కట్టుకొని ఎవరు కజ్జా చేసిండ్లు చెత్త చెదారం పోసే కుంటలు కజ్జా చేసి ఎవరు బిల్డింగులు కట్టిండ్లు అన్నిటికీ సిద్ధం ప్రకాష్ రెడ్డి గారి హయాంలో ఏమేమి జరిగింది విద్యకు ప్రాధాన్యం ఇచ్చిండు వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చిండు తన సొంత నాయకులు దేనికన్నా తెలియని పని చేస్తే వాళ్ళని దగ్గర కూడా రానియలే అట్లాంటి నిజాయితీపరుడు డిగ్రీ కాలేజ్ కట్టించిండు ఇంటర్ మహిళా కాలేజీ కట్టించు ఎంపీడీఓ ఏసీపీ ఆఫీసు నర్సంపేటకు రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చింది ప్రకాష్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చింది ప్రకాష్ రెడ్డి గారు
అశోక్ మినీ ట్యాంక్ బండి తీసుకొచ్చింది అశోక్ నగర్లో వాటర్ మంచి శుద్ధమైన వాటర్ పంపించాడు ఇయాల మీరు రంగులు వేసుకొని దాన్ని నిర్వీర్యం చేసి ట్యాంకులు కట్టించిన వాటికి మీరు రంగులు వేసుకొని వచ్చారు ఎక్కడ అభివృద్ధి జరిగింది ఒకటే అభివృద్ధి జరిగింది లిక్కర్ అభివృద్ధి జరిగింది లిక్కర్ వ్యాపార అభివృద్ధి జరిగింది యువతను చెడు దారి పట్టిస్తా ఉన్నారు గల్లికి 10 గల్లికి 10 అధికారులు కళ్ళు మూసుకోబోతున్నాయి తాగుబోతులను తయారు చేస్తా ఉన్నాడు బస్ రేట్లు బస్ టికెట్ల రేట్లు పెరిగినాయి 80 రూపాయలు అన్నమగొండకు ఏడిది జనం పైసలు ఇయాల ఎక్కడ ఒక్కసారి అటు అన్నమగొండకు పోయేస్తే ఎంత ఖర్చు అవుతాంది జనం మీద ఎంత భారం పడతాంది కరెంట్ బిల్లు పెరిగింది నీటి పన్ను పెరిగింది ఇంటి పన్ను పెరిగింది ఇంకేమో మేము సాధించినం పొడిచినం అని చెప్పేసి రా ఎక్కడికి పోదాం కదరా మీరు టిఆర్ఎస్ తరపున నువ్వురా నా బీజేపీ తరపున నేను వస్తా రోడ్డు మీదకి రా కూర్చుందాం ఎక్కడ కూర్చుందాం ఛాలెంజ్ చేస్తున్నా డ్రైనేజ్ ఎక్కడ కట్టినావు చెప్పు నర్సంపేటలో ఎక్కడ డెవలప్ అని చెప్పు డెవలప్ చేస్తే ఎవరైనా హర్షిస్తారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఏదో ఇక వాళ్ళు పెట్టిల్లు వాళ్ళ తర్వాత మేము పెట్టాలి మేము తొడలు కొట్టు ఇవన్నీ అవసరం లేదు నువ్వు మంచి చేస్తే ప్రజలు నిన్ను స్వాగతిస్తారు